హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి వీడియోలో అంటే నిన్నటి ఎపిసోడ్లో నాకు సార్ అయితే ఎందుకో బయాస్డ్గా అయితే విష్ణుప్రియకి సపోర్ట్ ఇచ్చినట్టు నాకు అనిపించింది అనమాట. సో ఎందుకని మనం ఏదైనా ఈ వీడియోలో మాట్లాడుకుందాము, ఏ విషయంలో కూడా వీడియోలో మాట్లాడుకుందాము. సో బిఫోర్ దట్ నేను చేసే వీడియోస్ మీకు నిజంగా నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టూ డేస్ నుంచి మనం వీడియో చేయబోయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం హెల్త్ నాకు బాగాలేదు. అంతకుముందు వీడియోస్ కూడా మీరు చూస్తే అర్థమైపోద్ది, కొంచెం వాయిస్ మరీ డల్గా వచ్చేసి కరెక్ట్ పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో నాకు కూడా అనిపించుండే, బట్ చేద్దామని. కానీ మనకు ఇక్కడ కూడా మనకు అది కరెక్ట్ అనిపించలేదు, చేద్దామనుకున్నా కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా, అందుకనే నేను వీడియోస్ కూడా ఏం చేయలేదు. బట్ ఎపిసోడ్ అయితే చూస్తున్నా, ఇక వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ అసలు క్యాషువల్గా చెప్పిన కదా ముందు నాకు సార్ ఎందుకు బయాస్గా అనిపించింది అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాము. సో మెయిన్గా ఇష్యూ ఏంది, ఇక్కడ విష్ణుప్రియకును ప్రేరణకైతే డిస్కషన్ జరిగింది అబౌట్ దోశ, ఆ దోశ గురించి. సో ఆ టైంలో మరికంట కావాలనే ఒక ఇంటెన్షన్గా ఈ ఇష్యూని పెద్దది చేసిండు. సో గోటి తొరపోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చినని చెప్పేసి నాకు సార్ చెప్పిన వర్షం ప్రకారం చూసుకుంటే మనకి సామెత అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఏంది, సో ముందు ప్రేరణ ఎందుకు అట్లా చేసిందంటే అంతకుముందుకు వాళ్ళకి జడ్జిమెంట్ కరెక్ట్ కాలేదు, సంచాలకగా బెలూన్ టాస్క్లో సంచాలక అయితే కరెక్ట్ చేయలేదు, డెసిషన్ తీసుకోలేదని చెప్పేసి మాట్లాడి, సో ఆ డెసిషన్కి వీళ్ళు ధర్నాగా అయితేనేమి వీళ్ళు అనుకున్న నచ్చకపోవడంతో దానికి వీళ్ళు డిఫెండ్ చేసుకోనికి బిగ్ బాస్ చెప్పిన డిసిషన్ కరెక్ట్ ఉండట్లేదు, సంచాలకులు కరెక్ట్ చేయట్లేదు కాబట్టి మేము మీరు కరెక్ట్ కాదు, సో ఇక్కడ నుంచి మనకు వచ్చిన డిసిషన్ మనమే తీసుకుందాము, ఎలాంటి వర్క్ చేయొద్దు వాళ్ళకు అని చెప్పేసి వాళ్ళ చీఫ్ క్లాన్ ఎవరు, సో వాళ్ళ క్లాన్ ఎవరు, క్లాన్కి చీఫ్ ఎవరు, ఇక్కడ అబ్బాయి. సో అబ్బాయి చెప్పిన డిసిషన్ ప్రకారం వాళ్ళు ఉన్న వాళ్ళ మెంబర్స్ అందరు కూడా ఫిక్స్ అయిపోయారు అనమాట. సో ఏ వర్క్ అన్నా కూడా విలేజ్ చేసుకోవాలి, వాళ్ళకి వర్క్ చేయకూడదు, అలానే కుకింగ్ సంబంధించినటువంటి ఏ వర్క్ ఇచ్చినా కూడా వర్క్ చేయకూడదు. సో మనం ఇండైరెక్ట్గా సహాయ నిరాకరణ ఉద్యమం లెక్క చేద్దామన్నట్టు వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో ఏంది మన వరకే చూసుకుందాం, వాళ్ళ గురించి అవసరం లేదని చెప్పేసి. సో అదే టైంలో ఆ కుకింగ్ సెక్షన్ దగ్గర తను దోశ వేసుకుంటుంది, ప్రేరణ దోశ వేసుకుంటుంది, పక్కన మణికంఠ ఉన్నాడు. సో అదే టైంకి వచ్చేసింది విష్ణుప్రియ, తనకు కూడా ఒక దోశ కావాలని అడిగింది అనమాట. అప్పుడు అడిగినప్పుడు అంతకుముందుకు డిస్కషన్ కూడా ఏంటిదంటే వాళ్ళకి ఏం లేదు, ముందు మనం చూసుకుందాం, మనం చేసుకొని మనం తిందాం, ఎందుకంటే అంతకుముందుకు వీక్ కూడా. సో థర్డ్ క్లాన్ ఎవరు, అంతకుముందుకు నిఖిల్ వాళ్ళు. సో వాళ్ళు మొత్తానికి ఫస్ట్ టూ క్లాన్స్ గెలిచిన తర్వాతకి వీళ్ళకి జస్ట్ రాగి పిండి అలానే కుకింగ్ చేసిన అంటే బాయిల్డ్ సంథింగ్ వెజిటేబుల్స్ పంపించి తప్పించి వీళ్ళకి రేషన్ ఏం లేదు. అలాంటిదే మనకు మళ్ళీ రిపీట్ అయ్యేది కావచ్చు అనే ఆలోచన లేదు, ఆ ఆలోచనతో ముందు మనం తిందాము. సో డెసిషన్ అంటే ఇంకా సంచాలకు చెప్పిన తర్వాతకి బిగ్ బాస్ అనేది ఆ డెసిషన్ ఇంకా ఫైనల్ చేయలే కాబట్టి చెప్పలే, మనకు మనకు ఫేవర్గా రావచ్చు రాకపోవచ్చు. సో మనము ఇక్కడ ఈ విధంగా ముందు అలర్ట్ అయిపోయి మనది మనం చేసుకుంటే అయిపోద్దిగా అన్నట్టు వాళ్ళు ఆలోచించి చేసుకుంటున్నారు కుకింగ్ అక్కడ. అప్పుడు ఇక్కడ విష్ణుప్రియ వచ్చినప్పుడు అమ్మకు ఉండొద్దు అని చెప్పేసి ఇంటెన్షన్ ఉంది ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళ క్లాన్ చీఫ్ చెప్పిన విధానం ప్రకారము వాళ్ళకు మనం సపోర్ట్ చేయకూడదు అనేది మెయిన్ వీళ్ళకి పాయింట్. సో ఆ విధంగా ప్రేరణ ముందు మైండ్లో పెట్టుకొని, సో మన దోశ మనం వేసుకుందాము, తనకు కావాల్సింది అనుకుంటే తను వేసుకుంటుంది, లేకపోతే వాళ్ళ క్లాన్ మెంబర్స్ అయితే ఉంటారు కాబట్టి వాళ్ళు వేస్తారని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మణికంఠ ఏమనుకున్నా అంటే ఎందుకు తను ఒకటే దోశ అడుగుతుంది కదా, ఆ విషయాన్ని మనం ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి, సో తనకు ఒక దోశ వేస్తే బాగుంటుంది అనే ఆలోచన తనది. కానీ ఇక్కడ నాకు సరే ఏం చెప్పిండు, ఇంటెన్షన్గా నువ్వు కావాలని చేసినట్టు మాట్లాడిండు. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే విష్ణుపురి ఏం చెప్పింది, దోశను ఇట్లా వేసింది, ఏదో ఇక్కడ జైల్లో ఉన్న మనకు ఖైదీలకు ఎట్లా వేస్తారో ఆ విధంగా వేసింది, లేకుంటే బిచ్చగాడికి వేసినట్టు వేసింది అన్నట్టు తను అక్కడ పోర్ట్రే చేసింది. ఇక మ్యాటర్ ఏంటంటే ఈవెన్ ఇక్కడ పృథ్వీ కూడా అంటాడు, ఇక్కడ కావాలనే వాడు చేస్తుండు, ఎవడు ఇక్కడ మణికంఠ చేస్తుండు అని చెప్పేసి ఆల్రెడీ ప్రేరణకు చెప్పిన అని చెప్పేసి నిన్నటి ఎపిసోడ్లో కూడా మాట్లాడాడు. కాకపోతే తన ఇంటెన్షన్ అనేది ఎవరికి అర్థం కాక వాళ్ళు రాంగ్ వేలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మొత్తం పోయి మణికంఠకు మీద పోతుంది, కానీ మరి ఆ విషయాన్ని అక్కడ ప్రేరణ ఏ విధంగా వేసిందని కూడా ఈవెన్ వీడియోలు కూడా చూపించిల్లు మనకు లైవ్, మనం అంతకుముందుకు ఎపిసోడ్ చూసినప్పుడు అర్థమైపోయింది, సేమ్ టైం అంతకుముందుకు లైవ్ జరిగినప్పుడు తెలుసు. సో విష్ణుప్రియకి ఆ దోశ వేసిన విధానం అనేది కరెక్ట్ వేయలేనే ఉంది, కాకపోతే ఇంటెన్షన్ అనేది తనకు ఆల్రెడీ మనసులో లేదు తనకు వేయాలని చెప్పేసి. సో ఆ దోశ వేయాలని తనకు ఇంటెన్షన్గానే లేదు, ముందు వేయాలని లేదు. కాకపోతే అప్పటికే మణికంఠ అక్కడ అడగడము, సో ఆ విధానికి ఆమె ఏం చేసిందంటే ఏదో వేద్దాం, వేయాలని లేదు కానీ వేద్దాం అన్నట్టు వేసింది. అంతేగాని వేసిన విధానం అది, వేయాలని లేదు కాకపోతే వేసింది, కాకపోతే ఇట్లా బిచ్చగాడికి వేసినట్టయితే వేయలేదు. సో ఇక్కడ ఇది రెండు పాయింట్లు మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అక్కడ తను అక్కడ పోయి ఏడ్చుకుంటూ పోయిన తర్వాతకి వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరూ వచ్చినాక వాళ్ళతో ఏ విధంగా చెప్పిందంటే అరే నువ్వు ఉన్నావు కదా మరి నువ్వు చెప్పు ఇట్లా వేయలేదు అన్నట్టు తను చెప్పిందనమాట. అప్పుడు ఇక్కడ మణికంఠ కూడా అన్నాడు ఒక మాట, ఏమన్నాడంటే నేను చూడలేదు కాకపోతే వేసే విధానం అయితే చూడలేదు, కాకపోతే ఇంటెన్షన్గా అయితే తనకైతే వేయాలని లేదురా అని చెప్పేసి చెప్పిండు. ఈ విషయంలో మణికంఠ చేసిన తప్పేముంది, ఏం లేదు కదా. ఈవెన్ మణికంఠ కూడా తన దగ్గరికి వెళ్ళి చెప్పిండు, ఎందుకంటే ఇప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరూ వచ్చేసి తనని అడిగినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, సరే జరగాల్సిన సిచ్యువేషన్ ఏదో వచ్చిందని చెప్పేసి అక్కడ తను ఉన్నప్పుడు
రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం తనకు చాలా ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్లో అక్కడ లేకపోతే ఎవరొకరు లేకపోతే అక్కడ ఓకే ఎవరి డిసిషన్ అనేది ఇక్కడ పట్టించుకోరు. కాకపోతే అక్కడ ఉన్నప్పుడు తను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే రేపటి రోజు మళ్ళీ ఇదే సాటర్డే వచ్చేసి నువ్వు పక్కన ఉన్నావు కదా నువ్వు ఎందుకు మారలేదని కూడా, సో నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. హౌస్ మేట్స్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటుంటే యాజ్ ఏ హౌస్ మేట్గా నువ్వు కూడా రెస్పాండ్ అయ్యి అక్కడ దాన్ని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అడుగుండ్రి నాకు సార్ కూడా. కాకపోతే ఇప్పుడు మనోడు అదే ఈ అన్ని పక్కన పెట్టేసి రేపు ఏదో జరుగుద్దని ఆలోచన లేకుండా మనోడు సో ఎక్కడంటే సో ఇంటే సెల్ఫోన్ వచ్చేసిండు వాళ్ళ మధ్యలో అక్కడ జరుగుతుంది, అక్కడ ఉన్నప్పుడే మనోడు అక్కడ ఉన్నా కాబట్టి దాని మీద రెస్పాండ్ అయిపోయాడు. కాకపోతే ఇక్కడ విష్ణుప్రియ చెప్పిన వర్షన్ని పక్కన పెట్టేసిండు, ఇట్లా కావాలని ఇట్లా దోశ ఇట్లా తిప్పి తిప్పి వేసింది, బిచ్చగాడికి వేసినట్టు వేసింది, ఖైదీకి వేసినట్టు వేసింది అని చెప్పేసి ఈ వర్షన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి ఈ మొత్తం ఇష్యూ కానీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే మణికంఠ అని చెప్పడమే నాకు నచ్చలేదు. విష్ణుప్రియా చెప్పింది అక్కడ ఏం చెప్పింది, తను వేసిన విధానం గురించి చెప్పింది. ఏమని చెప్పింది అక్కడ మామూలుగా వేస్తే ఏదో వేసినట్టు ఆమె చెప్పింది, అక్కడ ఆ విషయాన్ని లైట్ సైడ్కి తీసేసి ఇక్కడ నువ్వు చేయబట్టే ఇంత గొడవ అయిందని చెప్పేసి మణికంఠని అయితే హైలైట్ చేసిండు, మణికంఠని బ్లేమ్ చేసిండు. అప్పటికి మణికంఠ కూడా చెప్పి డిఫెండ్ చేసుకుంటుంది, లేదు సార్ అది కరెక్ట్ కాదు, నేను ఇంటెన్షనల్ చేసినా అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు సార్, నేను అక్కడ ఉన్నా నా ముందు జరిగింది దాని ప్రియర్ కూడా తెలుసుకోవాలి కదా సార్, ఓన్లీ ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మీరు డిసైడ్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ మణికంఠ డిఫెండ్ చేసుకున్నారు. కాకపోతే నాకు సార్ ఫైనల్గా వర్స్ట్ కూడా రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఎంత డిఫెండ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఏజ్లో చిన్నోడు అలానే, సో మళ్ళీ ఎక్కడో వేరే డిస్కషన్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ టాపిక్ గురించి ఆ టాపిక్ గురించి మాట్లాడితే బాగుండు. కాకపోతే మనోడు అంతకుముందుకు చేసిన బిహేవియరు లేకుంటే అంతకుముందుకు, ఎందుకంటే ఒక వీక్ మొత్తం మీద అదొక్కటే కదా టాపిక్, సో ఇక్కడ కరెక్ట్ ఉన్నంత మాత్రాన ఇక్కడ తను డిఫెండ్ చేసుకుంటా అంటే, సో మరి అక్కడ చేసి నువ్వు కరెక్ట్ అని మాట్లాడుతున్నావా, అక్కడ నువ్వు కరెక్ట్ లేవు కదా వీటి గురించి నువ్వు డిస్కస్ చేస్తావా అని చెప్పేసి మళ్ళీ నాకు సార్ అంటాడనే చిన్నపాటి భయంతో ఇక్కడ మనోడు ఎక్కువ డిఫెండ్ చేసుకోలేకపోయాడు అనమాట. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కిందదే కామెంట్ చేయండి. సో నా వర్క్ వచ్చేసి చెప్తున్నా కదా ఇంటెన్షన్గా తనకు ఆ విధంగా అయితే వేయలేదు ఫస్ట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే బట్ తనకైతే వేయాలని లేదు కాకపోతే దోశ వేసింది మామూలు పద్ధతిలో ఇక్కడ విష్ణుప్రియ. సో విష్ణుప్రియకి ఆకలి అవుతుంది, రెండు ఎక్స్ గురించి నన్ను నామినేట్ చేసిన పర్సన్ ఈ విధంగా వేసిందని చెప్పేసి తను ఫీల్ అయిపోయింది. కాకపోతే తను చెప్పిన విధంగా అయితే విష్ణుప్రియ చెప్పిన విధంగా అయితే ప్రేరణ ఇక్కడ ఆ దోశ వేయలేదు. ఇక్కడ అసలు తనకు సంబంధం లేదు, కాకపోతే ఒక మానవతా దృక్పథంతో హీరో కావాలని చెప్పేసి ఆలోచన లేకుండానే కామంగా అడిగింది కాబట్టి ఆమెకు వేసుకోవడం రాదు కాబట్టి అని చెప్పేసి మనోడు చెప్పిండు. కాకపోతే ఇప్పుడు గాలిపోయే కంప సోయాన్సో అన్నట్టు అక్కడ తను ఏదో మంచితనం కోసం అక్కడ జరిగింది ఈ విధంగా జరగకూడదు అని చెప్పేసి మనోడు ఆ ఇంటర్ఫియర్ చేసిండు. కాకపోతే మొత్తానికైతే మనోడికి రిటర్న్ అయిపోయి మొత్తాన్ని మనోడిని బ్లేమ్ చేసాడు అనమాట. సో ఇక్కడ ఈమె సేఫ్ ఉంది, ఈమె సేఫ్ అయిపోయిండు, ఈయనే ఇక్కడ మణికంఠ బ్లేమ్ అయిపోయిండు. సో నాకు సరి కూడా హోస్ట్గా ఉండి కూడా తనను ఆ విధంగా బ్లేమ్ చేయడం నాకు నచ్చలేదు అనమాట. మరి దీనిపైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.